face. Good morning. ఏంటి సడన్గా నేను కనిపించిన అనుకుంటున్నారా? ఎస్ నేను ఆఫ్టర్ సో మెనీ వీక్స్ ఐ హ్యావ్ కమ్ అవుట్ ఫైనలీ. అట్లా బయటకి వ్యాక్సిన్ కోసం వెళ్తున్నా, సో అందుకు వ్యాక్సిన్ ట్రై చేద్దామని. ఇక్కడ వాకింగ్స్ ఉన్నాయంట, ఆన్లైన్ అయితే స్లాట్ అసలు దొరకట్లే, సో వాకింగ్ ఉందంటే వ్యాక్సిన్ కోసం వెళ్తున్నా. ఇట్ ఆల్ వాకింగ్ ఉంటే వ్యాక్సిన్ అవుతుంది, లేదంటే మళ్ళీ గో బ్యాక్ హోమ్. సరే చాలా రోజులు అయింది అని ఐ థాట్ ఆఫ్ వ్లాగింగ్ టుడే, ఫస్ట్ వ్లాగ్ అనుకో. మార్నింగ్ 6:20 అవుతుంది టైం. చూడండి సన్ ఎంత మంచిగా ఉంది, అండ్ ఆ సన్ రైజ్ పడుతుంటే విజువల్స్ ఎంత బాగున్నాయి. అండ్ రోడ్డు మీద కూడా బాగానే జనాలు ఉన్నారు చూసినట్టయితే. ఫుల్గానే తిరుగుతున్నారు. బయటకు వస్తున్నారా అనుకున్నా, ఫైనల్గా వచ్చిన. అబ్బా మస్తు ఉంది అబ్బా ఈ రోడ్లు, రోజు తిరిగే రోడ్లు ఇప్పుడు కొత్తగా చూస్తున్నాడు అనిపిస్తున్నాను. అసలు ఇంట్లో ఉండి ఇక లాస్ట్కి అదే అలవాటు అయిపోతుంది ఏమో అన్నంత ఫియర్ వచ్చేసింది. బట్ ఫైనలీ ఐ కేమ్ అవుట్ టుడే. ఎస్ నేను ఇక్కడ స్టీరింగ్కి దీన్ని మౌంట్ చేసి వ్లాగ్ చేస్తున్నా, పట్టుకొని ఏదో స్టీరింగ్ వదిలేసి వ్లాగ్ చేస్తున్నా అనుకోకండి, జాగ్రత్తగానే ఉంటాయి. అండ్ ఐఎమ్ వెరీ కాషియస్ ఇన్ సేఫ్టీ ప్రికాషన్స్ సో దట్ మీ డైరెక్ట్ కెమెరా చూసినట్టే ఉంటుంది ఇఫ్ ఐ సీ రోడ్ ఆల్సో. అందుకే నేను ఇట్లా చేస్తున్నా. యాక్చువల్గా అయితే బండి మీద పోదాం అనుకున్నా, బట్ ఈ టైంలో బండి సేఫ్ కాదని ఐ హ్యావ్ ఆప్టెడ్ దిస్ థింగ్, కార్లో పోతున్నా. బట్ మీకు చాలామంది బైక్స్లో తిరుగుతున్నారు, మాస్కులు అయితే పర్లేదు కనిపిస్తున్నాయి బాగానే. ఒక 90% పీపుల్ ఆర్ యూజింగ్ మాస్క్, 90% అయితే మాస్కులు వేసుకుంటున్నారు. ఇంకా 10% ఉంటారు అబ్బా, ఎంత చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. ఇంకా వాళ్ళని ఏం చేయలేము మనం. జెయింటి రోడ్ చూడండి ఎంత ఖాళీగా ఉంది. ఇట్లుంటుండే అసలు జెయింటి రోడ్ మొత్తం జనాలు ఫుల్ హల్చలు. అరే ఇటు వచ్చిందే బ్రిడ్జ్ ఉంటుందని బ్రిడ్జ్ బంద్ చేసారు వీళ్ళు. ఎందుకు ట్రాఫిక్ లేకపోతే బ్రిడ్జ్లు ఎక్కకూడదా వాకింగ్? అయ్యో యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ ఉంటుందని ఇటు సైడ్ వస్తాం. ఇది చూస్తే ఇట్లా వాడైంది, బంద్ చేసి పెట్టారు. ఇన్ని రోజులు అయిందో చూస్తే కట్టేనే చాలా రోజులు అయినట్టు ఇటు వాకింగ్ తీసుకుంటుంది. ఈ మధ్య పెళ్ళి, యాక్చువల్గా ఇది మంచి పెళ్ళిళ్ళ సీజన్ కదా, మీకు ఏమైనా పెళ్ళిళ్ళు ఇన్విటేషన్స్ ఉన్నాయా మీ ఫ్రెండ్స్వి ఆర్ మీ ఫ్రెండ్స్ వాళ్ళది రిలేటివ్స్ది అట్లా ఇట్లా? ఏమైనా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయా? చాలామంది పోస్ట్పోన్ చేసుకుంటారు, బట్ సమ్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ బికాస్ ఇంకా అన్నీ బుక్ చేసుకొని అట్లా, అంటే కాస్ట్ అనేది ఆల్రెడీ పే చేసి ఉంటారు కదా అడ్వాన్సెస్ ఇవన్నీ. సో అట్లాంటివి అంటే మ్యాండేటరీ ఇంకా చేయకపోతే తప్పదు అనేది చేసుకుంటారు. బట్ సమ్మర్ గెటింగ్ పోస్ట్పోన్ అనేది గుడ్, చేసేది కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకొని లైక్ 10 to 15 పీపుల్ హార్డ్లీ 30 అండ్ ఆల్ కూడా కొంచెం దూరం కూర్చొని చేసుకుంటే ఓకే ఫైన్. బట్ ఇప్పటివరకు అయితే నేను విన్నది ఎనీ ఒకేషన్ అటెండెడ్ ఎవరో ఒకరికి పాజిటివ్ వస్తుంది అనే విన్నా, సమ్ ఆర్ ద అదర్ గెటింగ్ ఇన్ఫెక్టెడ్. సో ప్లీజ్ డూ ఇట్లా, ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ సచ్ ఆపరేషన్స్ కొంచెం దూరం ఉండేలాగా దూరం నుంచి హాయ్ బాయ్ చెప్పండి. వెళ్ళి ఫోటో దిగక్కర్లేదు, ఈసారికి ఫోటో లేదనుకోండి, జస్ట్ దూరం నుంచి కావాలంటే సెల్ఫీ తీసుకొని ఎస్ దిస్ ఈజ్ ద ఓన్లీ మెమరీ ఐ వాంట్ టు కీప్ అండ్ పెట్టుకోండి. జాగ్రత్తగా వచ్చేసేయండి. అండ్ మాస్క్ N95 అయితే ఒకటే వేసుకోవచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ క్లాత్ మాస్క్ ఇంకోటి సర్జికల్ మాస్క్ ఉంటుంది కదా అది వేసుకోవాలి కంపల్సరీ. డబుల్ మాస్కింగ్ ఈజ్ మ్యాండేటరీ, లేదంటే N95 ఒకటి వేసుకొని పోవచ్చు. అండ్ ఇప్పుడైతే మనం అలవాటు అయిపోయినాం లేండి మాస్క్లకి, బికాజ్ ఒకప్పుడు మాస్క్ వేసుకుంటే మస్తు ఇరిటేటింగ్ ఉంటుండే, ఇప్పుడు వీ కెన్ హ్యావ్ ఇట్ ఫర్ ఈజీలీ 1 hour 1.5 hour. మంచి వెదర్ కండిషన్స్ బాగుంటే 1 1.5 hour ఉండగలుగుతున్నాం, యూ కెన్ సర్వైవ్ విత్ ద మాస్క్ అనిపిస్తుంది.
ఇప్పుడు చూసినట్టయితే నేను వ్లాగ్ కూడా చేస్తున్నాను చూడండి, మాస్క్ మాస్క్ లేకుండా చేయడమే కష్టం ఉంటుండే, ఇప్పుడు మాస్క్ వేసుకునే చేస్తున్నా డైరెక్ట్. సో అంత అడాప్టబిలిటీ వచ్చేసింది మనలో. సో ఇట్స్ బెటర్ గుడ్ మాస్క్తోనే అన్ని. ఇంకొన్ని రోజులు అయితే మనం మాస్క్తోనే సర్వైవ్, కొన్ని రోజులు ఏంది కొన్ని నెలల పాటు మాస్క్తోనే సర్వైవ్ అవ్వాలి. హోప్ఫుల్లీ 1 ఇయర్లో మొత్తం క్లియర్ అవుతుంది. అండ్ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి గైస్, బికాస్ థర్డ్ వేవ్ అంటున్నారు మహారాష్ట్రలో. ఇట్లా అయింది, అదే 8000 పిల్లలకి పాజిటివ్ వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో ఏంటి నో ఐడియా, బట్ థర్డ్ వేవ్ అయితే చిన్న పిల్లల మీద ఉంది అని అంటున్నారు. సో ప్లీజ్ టు స్టే సేఫ్, పిల్లలతో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి. కష్టం అవుతుంది ఫర్ పేరెంట్స్, బట్ స్టిల్ ట్రై టు కీప్ దెమ్ ఇన్ హోమ్ ఇట్సెల్ఫ్. ఎందుకంటే ఇఫ్ ఎట్ ఆల్ పిల్లలకి ఇన్ఫెక్ట్ అయితే దట్ ఈస్ వెరీ గాన్ కేస్, ఎందుకంటే వాళ్ళు ఒక రూమ్లో వాళ్ళని ఉంచలేము. సో వీ హ్యావ్ టు స్టే విత్ దెమ్ ఇన్సైడ్ ద రూమ్ అండ్ వాళ్ళు అస్సలు వినరు. దట్ విల్ బి మోర్ ప్రాబ్లమేటిక్ దాన్ ఇప్పుడు వాళ్ళని ఇంట్లోనే ఉండేలాగా చూసుకొని ఇన్ఫెక్ట్ కాకుండా వీ కెన్ డూ అవర్ ప్రికాషన్ స్టెప్స్. జస్ట్ ట్రై చేద్దాం, మన చేతిలో ఉన్నదైతే మనం మన 100% మనం ఇద్దాం. లెట్స్ లీవ్ రెస్ట్ టు ద గాడ్, అంతే. మన 100% అయితే మనం ఇవ్వాలి. మనం ఇవ్వకుండా గాడ్ అంటే కష్టం. అండ్ నో గవర్నమెంట్ కెన్ డూ ఎనీథింగ్ యా. దీంట్లో అయితే గవర్నమెంట్ ఫెయిల్ అయింది అది ఇది అంటే నేను అంటే ఐ డోంట్ థింక్ సో, బికాస్ ఇట్ ఈస్ మోర్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ టు బీ సేఫ్ ఫర్ హిమ్సెల్ఫ్. అందరూ సేఫ్గా ఉండి దాని తర్వాత ఇదంటే ఓకే ఫైన్, గవర్నమెంట్ చేయట్లేదు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మనం సేఫ్గా ఉండకుండా గవర్నమెంటే మొత్తం వచ్చి అందరికి మాస్కులు వేయాలి, శానిటైజ్ చేయాలి, నువ్వు శానిటైజ్ చేసుకుంటుంటే ప్రతి ఒక్క దగ్గర ఇంటి దగ్గర పెట్టాలంటే అవ్వదు. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ అండ్ ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా చేసేది చేయాలి. బట్ మన ప్రివెన్షన్, మన సేఫ్టీ అనేది మనం 100% చేసినాక వీ కెన్ ఆస్క్ గవర్నమెంట్ వాట్ కెన్ బి డన్. సో కరోనా ముచ్చట్లు పక్కన పెట్టి లెట్స్ కమ్ టు అవర్ రెగ్యులర్ రొటీన్. ఏం జరుగుతుంది, ఇల్లు ఆఫీస్ తినడం పడుకోవడం కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నారు అంటే కింద కామెంట్ చేయండి. నేను చిన్న చిన్న కొంచెం నేర్చుకోవడానికి సంబంధించినవి టిప్స్ ట్రిక్స్, వీడియోగ్రాఫీకి సంబంధించినవి నేర్చుకుంటున్నా. ఇంకేంటి, ఈసారి బీటెక్ ఎంతమంది పాస్ అవుట్ అయ్యారు, వాట్ ఆర్ దేర్ ప్లాన్స్, ఏమి అసలు ఏమనుకుంటున్నారు, ఆర్ యూ ఇన్ కన్ఫ్యూజ్ స్టేట్, ఏం అవసరం లేదు అబ్బా, జస్ట్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎంత అప్గ్రేడ్ అయితే అంత గట్టి కొడతారు. ఆపర్చునిటీస్ అయితే బాగానే, సాఫ్ట్వేర్ వచ్చే వాళ్ళకైతే ఆపర్చునిటీస్ బాగున్నాయి. మిగతా ఇండస్ట్రీస్ అయితే నాకు అంత ఐడియా లేదు, కానీ సాఫ్ట్వేర్ ఎవరైతే చేద్దామంటున్నారో ఆపర్చునిటీస్ గట్టిగా వస్తున్నాయి. అండ్ ఆల్సో గ్రాబ్ చేసే వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు. జస్ట్ యూ నీడ్ టు వెయిట్ ఫర్ యువర్ టర్న్ అండ్ ట్రై టు డెలివర్ ఎవ్రీ టైమ్ యువర్ బెస్ట్, దట్స్ ద ఓన్లీ థింగ్. చూడండి ఎంత మంచిగా వ్యూ. టైంలో వచ్చినా ఈ రోడ్లు ఫుల్లే ఉంటుండే, వాళ్ళు వీళ్ళు షిఫ్ట్లు అట్లా ఇట్లా. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా తిరుగుతున్నారు, అసలు నథింగ్ క్రౌడ్, నో క్రౌడ్ అట్ ఆల్. బెస్ట్ పార్ట్ ఏంటంటే అట్లీస్ట్ ఏమైనా తినాలనుకుంటే జొమాటో స్విగ్గీ అయితే వర్క్ అవుతున్నాయి. ఐ డోంట్ నో హౌ మెనీ రెస్టారెంట్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి నేను చూసినప్పుడు. సో వన్ ఆఫ్ ద సేవియర్, ఏదైనా ఫుడ్ మంచిగా తినాలనుకున్నప్పుడు దట్ ఈస్ ద ఓన్లీ సేవియర్ వీ హ్యావ్, ఆ టూ వీక్లో ఏదో ఒకటి. బట్ వాళ్ళు కూడా ఆఫర్స్ అన్నీ తీసేసి ప్రైజ్లో గట్టిగా ఇస్తున్నారు. ట్యాక్స్ అంటున్నారు, డెలివరీ ఛార్జెస్ అంటున్నారు,
మీకు టైం డెలివరీ ఛార్జెస్ అంటారు ఎక్స్ట్రా, అవాయిడ్ చేయాలంటే ఎక్కువ ఆర్డర్ చేసుకోండి. సరిపోయింది అనుకుంటున్నాను, మనకి ఇంత కావాలంటే ఇస్తాం కానీ అది అవాయిడ్ చేయాలని చెప్పి ఇంకో 200 పే చేయలేము కదా. ఉన్నారు బయట పర్లేదు, బట్ అందరూ మాస్క్ మాస్క్తో అయితే ఉన్నారు. సో దట్ ఈస్ ద గుడ్ సైడ్. మెట్రో స్టార్ట్ అయిందా? ఓన్లీ ఆర్టీసీ బస్ పోయినా మెట్రో కూడా స్టార్ట్ అయిందా? ఈ వన్ అదే 1 వరకు ఎక్స్టెండ్ చేసింది కదా లాక్డౌన్, దాంట్లో మళ్ళీ ఇప్పుడు 1 లోపల ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఎంతసేపు పడుతుంది అంటే వ్యాక్సిన్ తీసుకున్నాక ఒక 1-1.5 hours వెయిట్ చేయాలంట కదా. అంటే టు మేక్ షూర్ యూ హ్యావ్ నాట్ గట్ గాట్ ఎనీ అదర్. సో అది అయినాక వెళ్ళాలి. కొత్తగా చూస్తున్నట్టు మిస్ కాయని ఇట్లా ఇంత వైడ్గా చూస్తుంటే ఎప్పుడు ఇంటి పైన టెర్రస్ నుంచి చూసి చూసి ఓకే గైస్, నేను ఏజీకి వెళ్తున్నా. సో ఇక్కడ యూటర్న్ తీసుకుని వెళ్తా. సో వన్స్ ఇట్ ఈస్ డన్ ఐల్ అప్డేట్ యూ వాట్ హ్యాపెన్ అనేది. సో అప్పటి వరకు స్టే సేఫ్, స్టే హ్యాపీ, బాయ్. హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఎస్, వ్యాక్సినేషన్ అవ్వలేదు, ఇట్ వాస్ డిసప్పాయింటింగ్, బట్ గుడ్ న్యూస్ కూడా ఉంది. యాక్చువల్లీ ఏజీకి వెళ్ళాను కదా, ఏజీకి వెళ్ళినాక ఏమైందంటే ఆడ 9 వరకు వెయిట్ చేయించారు. 9కి దే టోల్డ్ దట్ వ్యాక్సిన్ రాలేదని. సో రిటర్న్ వచ్చేస్తుంది, రిటర్న్ వచ్చేస్తుంటే ఒక డాక్టర్ ఉంటే ఇప్పుడు రావచ్చు అని ఆయన డీటెయిల్స్ అడిగితే హీ టోల్డ్ లైక్ మెడికవర్ వాళ్ళు వ్యాక్సినేషన్ డ్రైవ్ ఉంది, సో ట్రై టు రిజిస్టర్ ఇట్, ఇఫ్ దాంట్లో అయితే మీకు వ్యాక్సిన్ అయిపోతుంది అన్నారు. సో ఫస్ట్ నేను చూసా కానీ అది రిలేబుల్లా కాదనుకున్నా, బట్ డాక్టర్ సజెస్ట్ చేశారు కదా రిలేబుల్లే ఉంటుందని ఐ ట్రైడ్ అటెంప్టెడ్. సో ఫైనలీ మనకు వ్యాక్సినేషన్ అనేది బుక్ అయిపోయింది. చూపిస్తాను టట్టనాయ్, దిస్ ఈస్ ద వ్యాక్సినేషన్ ఐఎమ్ గోయింగ్ టు డూ. కోవాక్సిన్ సండే రోజు ఉంది, సో డైరెక్ట్ మీకు సండే రోజు కలుస్తా. డైరెక్ట్ వ్యాక్సినేషన్ వీలైతే వ్యాక్సినేషన్ సెంటర్ కొంచెం చూపిస్తా, అండ్ ఆల్సో వ్యాక్సిన్ తీసుకుని వీడియో ఐ విల్ షో యూ. స్టే సేఫ్ గాయస్, బాయ్. హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చి 6th June, అంటే సండే, అంటే వ్యాక్సినేషన్ డే. ఎస్, ఈరోజు నా వ్యాక్సిన్ ఉంది మెడికవర్ వాళ్ళది. మొన్న బుక్ చేసుకున్నా కదా మెడికవర్ది ఆ రోజు నైట్, సో అది ఇప్పుడు ఉంది. నాకు 11 o'clock స్లాట్ ఉంది, సో దానికి వెళ్ళడానికి రెడీ అయినా. దానికంటే ముందే మీకు చెప్పి స్టార్ట్ అవుదామని ఐఎమ్ డూయింగ్ దిస్ వ్లాగ్. సో ఇదేంటంటే మోస్ట్లీ వ్యాక్సినేషన్ గురించి ఉంటుంది, ఎక్కువ ఉండదు బట్ ఓన్లీ క్రిస్ప్ షార్ట్ అండ్ క్రిస్ప్ ఉంటుంది. బట్ వ్యాక్సినేషన్ డీటెయిల్స్ అన్నీ చెప్తా, ఎట్లా ఏంటి అని, అక్కడ ప్రాసెస్ ఎట్లుంది, ఎంత ఈజీ ఆర్ ఎంత హార్డ్ ఉంది, ఎంతమంది ఉన్నారు, క్యూ ఎంతసేపు పట్టింది, అవన్నీ డీటెయిల్స్ మీకు అప్డేట్ ఇస్తా. ఈ వ్యాక్సినేషన్ సెంటర్ వచ్చి HICC, అంటే హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మన హైటెక్స్లో ఉంది, నోవోటెల్ దగ్గర అక్కడ. సో అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకోవాలి, చాలామంది వస్తారని విన్నా. సో అందుకే కొంచెం ముందే స్టార్ట్ అవుతున్నా, సో దట్ లేట్ అవ్వకుండా జల్దీ వెళ్తానని. హోప్ఫుల్లీ ఐ విల్ రీచ్ దేర్ సూన్, అండ్ వ్యాక్సినేషన్ జల్దీ అయిపోవాలి. ఇంకా క్రౌడ్ ఉంటారు కాబట్టి ఐఎమ్ లిటిల్ బిట్ వర్రీడ్, బట్ ఆల్సో ఫైన్, ఇంకా తప్పదు వ్యాక్సిన్ తీసుకోవాలి కాబట్టి ఐ హ్యావ్ టు స్టెప్ అవుట్. సో ఐఎమ్ స్టెప్పింగ్ అవుట్ ఫర్ ద సెకండ్ టైమ్ ఇన్ దిస్ లాక్డౌన్. హోప్ ఫర్ ద బెస్ట్. సో వెళ్ళేటప్పుడు ఏం లాగ్ చేయను, డైరెక్ట్ రీచ్ అయినాక అక్కడ సెంటర్ ఎట్లుంది, అక్కడ పరిస్థితి బట్టి ఐ లెట్ యూ నో డీటెయిల్స్. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఓన్లీ దిస్ అప్డేట్. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ నౌ, బాయ్. ఆన్ ద వేలో ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి గైస్, ఎంత ఘోరం ఉందంటే ట్రాఫిక్, అసలు టూ మచ్. ఇక్కడ అంటే టువర్డ్స్ హైటెక్ సిటీ, JNTU నుంచి మన హైటెక్ సిటీ ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ దిగినప్పటి నుంచి ఇదే పని, పిచ్చి లేస్తుంది అప్పటి నుంచి మొత్తం ఇట్లనే ఉంది. నాకైతే డౌటే ఉంది వ్యాక్సినేషన్ వరకు ఇట్లనే ఉంటుంది. నాకు తెలిసి 100% ఈ వెహికల్స్ అన్నీ వ్యాక్సినే,
ముందు హైదరాబాద్ జేఎన్టీయూలో జేఎన్టీ నుంచి వచ్చేటప్పుడు ఐటీ ఓపెన్ ఉన్నప్పుడు ఎట్లుండేదో బిఫోర్ లాక్డౌన్, దట్ ఈస్ 2019 మార్చ్కి ముందు ఎలా ఉండేదో ఇప్పుడు అట్లుంది. అమ్మ ఎంత ఘనం అంటే పిచ్చిలేస్తుంది. అప్పటి నుంచి ఇదే పరిస్థితి నాది. ఇట్లనే మెల్ల ఓడము ఆగడం, మెల్ల ఓడము ఆగడం, మెల్ల ఓడము ఆగడం. ఎంతసేపు పడుతుందో ఇక్కడనే ఇట్లుందంటే వ్యాక్సినేషన్కి ఇంకెంతసేపు పడుతుందో అని భయం అవుతుంది. టూ మచ్ ట్రాఫిక్ అయితే భయంకరంగా ఉంది. అది చూపిద్దామనే వీడియో తీసిన. యాక్చువల్లీ వచ్చిన రూట్ అంతా సేమ్ మొన్న వ్యాక్సిన్కి వచ్చిన రూటే, సో అందుకే అదేం చూపించలే. కానీ ఇది కూడా ఇంత ఘోరం ట్రాఫిక్ ఉందని ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు కెమెరా ఆన్ చేసిన. చూడండి ఎంత దారుణంగా ఉంది, మెల్ల మూవ్ అవుతుంది, చాలా మెల్లగా అంటే చాలా మెల్లగా. టూ స్లో అబ్బా, చాలా ఉంది. మళ్ళీ రోడ్ అంతా ఇట్లనే ఉందంట. నేను మా ఫ్రెండ్కి కాల్ చేస్తే వాడు అదే చెప్తుండు, రోడ్ మొత్తం అట్లనే ఉంది, టైం పట్టేటట్టే ఉంది వచ్చేసరికి అని అంటుండు వాడు. చూద్దాం. ఆఫ్టర్ 1.5 అవర్ స్ట్రగుల్ ఫైనలీ ఐ రీచ్డ్ సెంటర్. పార్కింగ్ దొరకడం కూడా కష్టమే. అసలు ఎంత మంది ఉన్నారు చూడండి, మొత్తం అన్ని కార్లే, పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది, అసలు ఏడ జాగాలేదు. ఎంత ఘనం అంటే అంత ఘనం ఉంది. ఇక్కడ ఫోటోలు దిగడానికి పెట్టింది హోర్డింగ్స్ ఇవన్నీ. టూ మచ్ ఆఫ్ ట్రాఫిక్ అబ్బా. నా వెనకాల చూడండి మొత్తం అంతా కార్లే ఉన్నాయి. ఘోరం అంటే ఘోరం, పిచ్చిలేసింది నాకు. యాక్చువల్లీ ఇక్కడ ఒక 10 హాల్స్ ఉన్నాయి. సో మీకు నెంబర్ ఆఫ్ హాల్స్ వాళ్ళే ఇస్తున్నారు. ఆ హాల్ ప్రకారం మనం వెళ్తే హాల్లో 2 మినిట్స్లో అయిపోతుందంట. సో ఇదిగోండి నేను ఎంటర్ అయిన హాల్ వచ్చి నెంబర్ త్రీ హాల్లో ఎంటర్ అయినా. చాలా స్పేషియస్ ఉంది, సోషల్ డిస్టెన్సింగ్ ఉంది, అసలు చాలా బెంచెస్ ఉన్నాయి మనకి వ్యాక్సిన్ వేయడానికి. సూపర్ ఫెసిలిటీస్ తీసారు. ఇది నా వ్యాక్సినేషన్ క్లిప్. అసలు వ్యాక్సినేషన్ ఎంత ఫాస్ట్ అయిందంటే లెస్ దెన్ ఎ మినిట్లో వ్యాక్సిన్ అయిపోయింది. కొద్దిసేపు అక్కడ కూర్చోమంటున్నారు, కూర్చున్నాక యూ కెన్ గో బ్యాక్ హోమ్. బా చాలా క్విక్ అంటే చాలా క్విక్, అసలు టూ మచ్ అండ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు. జస్ట్ వన్ డే నాన్ వెజ్ తినొద్దని చెప్పారు అంతే. బట్ చాలా మంచిగా ఉంది వ్యాక్సినేషన్ ఫెసిలిటీస్ అయితే. వ్యాక్సిన్ తీసుకోవాలి, కూర్చున్న వాళ్ళు కూర్చుంటున్నారు, లేదా ఈ రూట్లో ఎగ్జిట్ ఉంది, మళ్ళీ రైట్ సైడ్ కూడా ఇంకో ఎగ్జిట్ ఉంది, అట్లా బయటకు వెళ్ళిపోవచ్చు. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మీడియా వాళ్ళు కవరేజ్ చేస్తున్నారు, ఆ కవరేజ్లో మనం కూడా పార్టిసిపేట్ దాం రండి. ఆ వీడియో నేను ఏం మాట్లాడానని వినాలనుకుంటున్నారా? దెన్ మీరు వీడియో లాస్ట్ వరకు చూడాలి, బికాస్ ఐ హావ్ అటాచ్డ్ దిస్ వీడియో అట్ ద లాస్ట్. ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతమైంది. 40,000 మందికి పైగా టీకాలు తీసుకున్నారు. ఆనందంగా ఉంది. మెడికవర్ వాళ్ళకి థ్యాంక్స్, బికాస్ ఇంత పెద్ద డ్రైవ్ పెట్టి అందరికి ఇస్తున్నారు. పే చేసుకున్నా దే ఆర్ డిడ్ వెరీ గుడ్ జాబ్. చాలా సంతోషంగా